కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. సిఐ రాములు నాయక్ అనేక ఇబ్బందులు పెట్టారని, ఆయన వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ తెలిపారు. ఇందుకు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారా అని ప్రశ్నించారు. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కనుపర్తి గంగాధర్, నరేంద్రరెడ్డి, దత్తాత్రేయ, మల్లి, సుబ్రహ్మణ్యం, అస్లాం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాబిర్ ఖాన్, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాను. ఏదైతే గత 15 రోజుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం నిమగ్నమై ఈ యొక్క అధికార పార్టీ నాయకుల మరియు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఆగడాలకు తట్టుకొని నిలబడి విరోచితంగా పోరాడి నిన్నటితో ఎన్నికల ప్రక్రియ ముగిసించినందుకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే ఈరోజు ఈ యొక్క ఎన్నికలు సజావుగా సాగిందని, తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాడింది ఒక సంతోషకరంగా వార్త ఉంటే, దాంట్లో చేదు వార్త ఏంటంటే అబ్దుల్ అజీజ్ పై కేసు నమోదు అని ఈరోజు ఉదయం పేపర్ చూడటం జరిగింది. ఇందులో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ రాములు నాయక్ గారిపై విధులకు ఆటంకం కలిగించారని, అబ్దుల్ అజీజ్ గారిపై 353 ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని మాకు పేపర్ ద్వారా తెలుసుకున్నాం. అసలు నిన్న ఏం జరిగింది, అసలు వాస్తవంగా అక్కడ ఏం పరిస్థితులు వాతావరణం జరిగినాయనండి, ప్రత్యక్షంగా నేనే ఉన్నాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏదైతే బూత్ ఏజెంట్లు రిలీవర్లుగా అందరూ ఆ ప్రక్రియలో ప్రొసీడింగ్ ఆఫీసర్తో వాళ్ళ యొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఐడి కార్డు తీసుకునే ప్రక్రియలో ఉంటే, ఒక బూత్ను రామలింగాపురం ప్రైమరీ స్కూల్లో ఒక బూత్ను 3 బూతులుగా విభజిస్తే గందరగోళ వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు, ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి పిదా రవిచంద్ర గారు, అలాగే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు రూరల్ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారు అక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది. అయితే 1-2 బూతులు తిరిగితే గాని ఒక క్లారిటీకి రానటువంటి పరిస్థితుల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లు కానీ ఎన్నికల అధికారులు, విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క గందరగోళ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు విధులకు ఆటంకం కలిగించావని చెప్పి కేసు పెట్టావు, అసలు ఓటర్లు భయభ్రాంతులు గురి చేసి ఓటర్ని మనసు గాయపరిచి ఓటర్ని యగాదుగా మాట్లాడిన దానికి నీ మీద ఏం కేసు పెట్టాలి? ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో రాములు నాయక్ గారు ఆ యొక్క ఓటింగ్ ప్రాంతంలో భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో అబ్దుల్ అజీజ్ గారు మీ వ్యవహార శైలి మారాలి. ఓటర్ల పట్ల నువ్వు మాట్లాడే విధానం ఇది కాదు, ఇది కాదు నీ విధానం. నీ డ్యూటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ఇబ్బందికరంగా చేసే విధంగా ఉండకూడదు. నువ్వు అధికారం కానీ ప్రతిపక్షం కానీ నిష్పక్షపాతంగా నీ డ్యూటీని చేయాలని చెప్పిన దానికే అబ్దుల్ అజీజ్ గారి మీద కేసు కట్టడం దారుణం. మేము కూడా మా పెద్దలతో మాట్లాడి ఈ సిఐ రాములు నాయక్ పై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి
ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.